సో మీరు చూసుకున్నట్లయితే వడ్డీ రహిత రుణాలకు సంబంధించి, వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఏ విధంగా మీటింగ్ అయితే పెడుతున్నారో అక్కడ మీరు చూసుకోవచ్చు. మనకి వడ్డీ లేని రుణాలకు సంబంధించి అన్నమాట ఇది. దాదాపు 75 వేల మంది సభ్యులు అయితే ఉన్నట్లు గుర్తించారు. వీరిలో చిన్న తరహా పరిశ్రమలపై ఆధారపడి జీవనోపాధిని పొందే అర్హులకు తొలి విడతగా ప్రాధాన్యం కల్పిస్తూ ఉన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని ఎస్సీ మహిళలకు వడ్డీ లేకుండా రాయితీ రుణాలు అందించాలని సీఎం చంద్రబాబు అయితే నిర్ణయించడంతో లబ్ధిదారుల గుర్తింపు శరవేగంగా జరుగుతుంది. ఎస్సీ వర్గాల సభ్యులకు ఇచ్చిన రుణాల్లో రాయితీ ఇవ్వడమే కాకుండా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక వాయిదాల చెల్లింపునకు గడువు సమయం కూడా ఇవ్వటం అయితే ఇదే ప్రథమం అన్నమాట. దీంతో ఈ రుణాలు పొందేందుకు ఆయా మహిళలు ముందుకొస్తుంటే వారు నిర్వహించే చిన్న తరహా కుటీర పరిశ్రమలకు సంబంధించి అధికారులు అయితే గుర్తిస్తూ ఉన్నారు. 5 లక్షల వరకు కూడా అవకాశం అన్నమాట. డ్వాక్రా సంఘంలోని ఎస్సీ మహిళలకు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు కూడా రుణాలు అందిస్తామన్నారు. ఇచ్చిన రుణంలో 50,000 రాయితీ కూడా అయితే ఉంటుందన్నమాట. మిగిలిన 5 లక్షలు తీసుకుంటే 50,000 రాయితీ తీసాక 4,50,000 చెల్లిస్తే సరిపోతుంది. మిగతా రుణంపై వడ్డీ కూడా చూసుకున్నట్లయితే వడ్డీ అయితే ఉండదు. తీసుకున్న రుణాన్ని 24 నుంచి 60 నెలలు అంటే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు అయితే కట్టాల్సి ఉంటుంది. చిన్న తరహా కుటీర పరిశ్రమలు, ఇతరత్ర వ్యాపారాలు, సేవా రంగంలోని మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి సభ్యురాలు రుణం తీసుకునే వెసులుబాటు అయితే ఉంది. సో ఈ విధంగా మనకి ఉదాహరణకు ఒక జిల్లాలో చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో కూడా సర్వే అయితే జరుగుతుందన్నమాట. నివేదికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారన్నమాట. ఎస్సీ స్వయం సహాయక సంఘాలను మహిళలకు ఉన్నతి పథకం ద్వారా 50,000 నుంచి 1 లక్ష వరకు ఇచ్చే రుణాన్ని 5 లక్షలకి పెంచి 50,000 రాయితీ అందిస్తున్నామని చెప్పేసి అధికారులు అయితే చెప్పారన్నమాట. సో ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లో కూడా ఇలాగైతే సర్వే అయితే స్టార్ట్ చేసి వారికి రుణాలు అయితే ఇవ్వబోతున్నారు. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.